హలో అంకుల్. హాయ్ అండి. ప్రజెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే మీది ఊరు? అది అనంతపురం. అక్కడ ఎలా ఉంది పాలిటిక్స్? ఎలా ఉందంటే యువతకు ఉపాధి లేదు, మాకి డెవలప్మెంట్ ఇంకా జరగలేదు సార్. అసలు డెవలప్మెంటే లేదు కదయ్యా. డెవలప్మెంట్ గురించి ఆంధ్ర జనాలు మర్చిపోయి దగ్గర నాలుగు సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ అనేది మర్చిపోండి. 4 సంవత్సరాలు 9 నెలలు ఏం జరగలేదంటారా? జగన్ గారు డెవలప్ అయ్యాడు బాగానే. జగన్ గారు డెవలప్ అయ్యారు ఎలాగంటే అది ఆయన అడగాలి. జగన్ గారు బాగా డెవలప్ అయ్యాడు, పక్కన ఉన్న మినిస్టర్లు డెవలప్ అయ్యారు, బాగా తెలుగు మాట్లాడుతున్నారు డెవలప్ అయ్యారు. ఎందుకు ఎవరిని చంద్రబాబు నాయుడిని లోపల వేయడానికి లేదంటే ప్రెస్ మీట్ పెట్టకుండా పవన్ కళ్యాణ్ తిడటానికి వీటికి బాగా డెవలప్మెంట్. ఆయన చంద్రబాబు నాయుడిని లోపలికి పంపించారు కదా, దాని వెనకాల వీళ్ళ వైసీపీ హస్తం ఉంది అనుకోవచ్చా మనం? హస్తం ఉందో లేకపోతే ఫ్యాన్ ఉందో తెలియదు, కానీ ఆయన లోపల పంపటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు లోపల ఉన్నాడు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా 16 నెలలు లోపల పెడదామని ఉద్దేశంలో కక్ష సాధింపు చర్యగా దీన్ని చూడాలి తప్ప మనం దానివల్ల ఉపయోగం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి ఎక్కడా స్కామ్ జరగలేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చి చెప్పాడు కదా నీకు. అంటే మీకంటే కాదు, మామూలుగా ఆయనే చెప్పాడు కదా, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చి మా దగ్గర అవకతవకలు జరగలేదని చెప్పాడు. మీరు ఏ రీజన్ బట్టి చేస్తున్నారు? ఒక దాని మీద స్కిల్ డెవలప్మెంట్ లోపల తీసుకెళ్ళేసారు, మరుసటి రోజు పొద్దున్నే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అని చెప్పి మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. మళ్ళీ అప్పుడు లొకేషన్ తీసుకెళ్ళి లోపల పెడతాము, ఆ నోటీసులు వస్తాయి ఈ నోటీసులు వస్తున్నాయి అంటున్నారు. ఏం చేస్తున్నాడో ఆయనకి ఎంతసేపు ఏంటంటే లండన్ వెళ్ళాడు, సంవత్సరానికి ఒకసారి బయట తిరిగి వస్తున్నాడు, 45 కోట్ల దగ్గర దగ్గర వారం రోజులకి తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన సొంత డబ్బులతో పెట్టుకోవాలి. భారత సిమెంట్స్ నుంచి ఏమైనా వచ్చినాయి డబ్బులు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులే కదా. నువ్వు కనీసం పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు కదా సరిగ్గా పూర్తిగా. ప్రతి నెల 15వ తేదీ వచ్చింది, పెన్షన్లే లేవు. అలాగే చూసుకుంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకోవచ్చు మనం? ఎవరికి లాభం అంటే నీకు నాకు లాభానికి అర్థం. దీంట్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నారు కదా నిరుపేదలు, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగం ఉండేలా పెట్టండి. వాళ్ళకు ఉపయోగం ఉండాలి ఇప్పుడు కూడా. జగన్ అన్న వస్తాడు, జగన్ చేస్తాడు, జగన్ గారు ఇస్తాడని చెప్పి అందరూ ఓటేశారు, ఒక్క ఛాన్స్ అని. కానీ ఏమీ లేదు కదా. 2019లో జగన్ గారిని చూసి వేశారా, లేక వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారనుకోవచ్చా మనం? 100కి 70% వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి అందరూ ఓటేశారమ్మా. ఎందుకంటే చనిపోయినోడు మంచోడన్నా చెడ్డోడన్నా సరే ఎలా ఆయన ఎలాంటి మనుషులని పక్కన పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా మంచి వ్యక్తి అంటే అందరికీ ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆయన లేబర్ అన్న ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వెళ్ళాడు, ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకున్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి ఇదిగా డెవలప్మెంట్ చేసిన మనిషి. అలాంటి మనిషికి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టాడంటే ఈయన ఇంకా మా నాన్నకన్నా ఇంకా డెవలప్మెంట్ బాగా ఎక్కువ చేస్తానని చెప్పి అన్నాడు కాబట్టి ఒక అవకాశం కోసం అందరూ చూశారు. కానీ ఏం డెవలప్మెంట్ ఉంది? ఒక శాఖ పరిపూర్ణంగా పని పూర్తి చేసింది లేదు. ఆయన ఎవడో వైజాగ్లో ఉంటాడు మినిస్టరు, ఐటీ మినిస్టరు, దానికి మాట్లాడుతూ వచ్చా అతనికి ఏమన్నా? అది ఏంటంటే కోడిగుడ్డ అంటాడు, ఆ గుడ్డ అంటాడు, ఇక గుడ్లు బీక్కుండా తీసుకెళ్ళి మినిస్టర్లు చేస్తే ఎలాగయ్యా? అమర్నాథ్ గారు ఎవడో వచ్చినాడు, ఎవడైతే ఉంది బాగు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటికి నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉంటే ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ కింద గవర్నమెంట్ ఫామ్ చేస్తే మన ముఖ్యమంత్రిగా ఎవరిని చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారినే, నారా లోకేష్ గారినే? అది ఎవరి నుంచి ఉండాలనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంగతి నువ్వు కాదు నేను కాదు ఎవడో చెప్పలేడు. అక్కడ అధికారం ఒకటి, అధికారం కాదు కావాల్సింది. పవన్ కళ్యాణ్ వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తాడా, లేదంటే ఎవరు మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు వస్తారని సెకండరీ ఆప్షన్. అది గవర్నమెంట్ దిగిపోవాలి మెయిన్. జగన్ గవర్నమెంట్ దిగిపోవాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీ అనంతపురం జిల్లా వాళ్ళు అనుకుంటున్నారు, మా పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఫైనల్గా 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు చూడాలనుకుంటున్నారు? ఒక మంచి నాయకుడు వస్తే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ వాళ్ళు తప్ప మీకు సైకిల్ అన్నా కానివ్వండి, గ్లాస్ అన్నా కానివ్వండి, ఎవరైనా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి క్యాండిడేట్ ఇక్కడ వచ్చినా సరే వాళ్ళు వచ్చినా నాకు చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. నమస్కారం అమ్మా.